ఈరోజు మంగళగిరిలో ఉన్న జాతీయ పార్టీ టీడీపీ జాతీయ పార్టీ కార్యాలయం మీద దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఒక్కసారి ప్రజలు కానీ లేదంటే ఈ ప్రభుత్వం లేదంటే పోలీస్ డిపార్ట్మెంట్ ఒక్కసారి ఆలోచించాల్సిన అవసరం వచ్చింది. ఇప్పుడు సూటిగా నేను ఒకట అడగదలుచుకున్నా ఈ ప్రభుత్వాన్ని, మీరు ఇంతకుముందు మా జాతీయ పార్టీ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి అయిన చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీదకి స్వయంగా వైసీపీ గూండాలు కార్యకర్తలు ముసుగేసుకొని వచ్చి దాడి చేస్తే ఆ రోజు ఈ రాష్ట్ర డీజీపీ గారు వారు రిప్రజెంటేషన్ ఇవ్వడానికి చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి పోవడం అనేది పోయినాడు అనడం అనేది ఎంత వాస్తవమో ప్రజలంతా గమనిస్తున్నారు. ఆ రోజు మీరు వారి మీద తగిన చర్యలు తీసుకుంటే ఈరోజు జాతీయ పార్టీ కార్యాలయం మీద కానీ మా నాయకుడు రాష్ట్ర నాయకుడు పట్టాభి గారి మీద కానీ ఇంటి మీద కానీ దాడి జరిగేది కాదని మా అభిప్రాయం. ఇప్పటికైనా దీని మీద సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. ఈ దాడి జరిగిందన్న విషయం సోషల్ మీడియా ద్వారా కానీ అన్ని రకాల బయటకు రాష్ట్ర ప్రజలంతా గమనిస్తున్నారు. మీరు మంగళగిరి నియోజకవర్గం కాల రామకృష్ణారెడ్డి గారు ఉన్నారు, ఆయన స్పందించాల్సిన అవసరం ఉంది. హోంమంత్రి గారు స్పందించాల్సిన అవసరం ఉంది. స్వయాన రాష్ట్ర ముఖ్యమంత్రి బాధ్యత వహించాల్సిన అవసరం ఉంది. దాడి జరగలేదు, మీ వాళ్ళు అక్కడ వెళ్ళలేదు అనుకున్నప్పుడు మీ వైసీపీకి సంబంధించిన కార్యకర్తలు కానీ నాయకులు కానీ వెళ్ళి దాడి చేయలేదనుకున్నప్పుడు మీరు ఖండించండి. ఎందుకు ఖండించలేదు? దీనిపైన గవర్నర్ గారు తక్షణమే స్పందించాలా? కేంద్రం దీనిపైన బాధ్యత వహించి దీన్ని ఎంక్వైరీ చేయాలా? ఏం జరుగుతుందని, లేదంటే రాష్ట్రమంతా ఏమైపోతుందనే ఒక భావన ప్రజల్లో వచ్చే అవకాశం ఉంది. ఒక ప్రధాన ప్రతిపక్షం మా జాతీయ పార్టీ కార్యాలయం మీద భౌతికంగా దాడి చేస్తే ఇంతవరకు ఎవరో ఏం మాట్లాడరు, ఏం జరుగుతుందో తెలియట్లేదు. అక్కడున్న మా ఎంప్లాయీస్, టీడీపీ పార్టీకి సంబంధించిన ఎంప్లాయీస్ మీద కానీ లేదంటే అక్కడ ఉన్న తెలుగుదేశం పార్టీ నాయకులు కొంతమంది స్వచ్ఛందంగా పార్టీ వర్క్ చేసే వారిపైన దాడి చేయడం అనేది నిజంగా ఎంతో తీవ్రంగా ఖండిస్తున్నాం మేము. దీనిపైన ఖచ్చితంగా కేంద్రం చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది, లేదంటే ఈ రాష్ట్రంలో ఇలాంటివి ఎన్నో జరుగుతాయి. ఒక్కసారి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఆడగిన ఈరోజు జాతీయ పార్టీ కార్యాలయంలో ఉండింటే మీ పరిస్థితి ఏంటి, ఏమి జరుగుండేది? ఒకసారి మాకున్న 70 లక్షల మంది కార్యకర్తలు ఈ రాష్ట్రంలో బయటకు వస్తే ఒక్కసారి మీరు ఎనిక్కి ఆలోచించుకోవాల్సిన అవసరం. మీ మనస్సాక్షి ఒకసారి ఆలోచించుకోండి, మీరు ఏం జరుగుతుందో అనేది ఆలోచించుకోండి. కానీ మేము చట్టాన్ని గౌరవిస్తాం. ఈరోజు ఆ చట్టాన్ని మీరేం చేస్తున్నారు, మీ చేతిలోకి తీసుకొని మీరు ఏమిటికి వాడుకుంటున్నారని ప్రజలంతా చూస్తున్నారు. ఒకసారి మీరంతా వైసీపీ ప్రభుత్వంలో ఉన్న పెద్దలు కానీ లేదంటే హోంమంత్రి కానీ ముఖ్యమంత్రి కానీ ఇప్పటికైనా ఆ దాడిని, ఇంత దాడి జరిగితే ఎంత విశేషణరహితంగా కొట్టారంటే మొత్తం సామాన్లు ఎక్కడుండేవి, అక్కడ అసలు బయట నుంచి రాళ్ళేస్తంటే డైరెక్ట్ లైవ్ వీడియోస్ వచ్చినాయి, మా సీసీ ఫుటేజ్లన్నీ బయట పెట్టారు. ఈ వాస్తవం కదా, దీనిపైన బాధ్యత వహించాల్సిన అవసరం ఉంటుంది. తక్షణమే గవర్నర్ గారు స్పందించాలా, లేదంటే కన్నా కేంద్రం దీనిపైన విచారం చేసి తగు చర్యలు తీసుకోవాల్సిందిగా తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శిగా సింగరమల నియోజకవర్గ డిసిపి కమిటీ సభ్యుడి గారిని డిమాండ్ చేస్తున్నా. ఇంతకుముందు బీహార్లో జరిగేటంటే బీహార్లో జరిగేటట్టు మనం చూస్తూ ఉండేవాళ్ళం, అదేంది ఇంత భయంకరంగా జరుగుతున్నాయే అని మనం టీవీలో చూసి ఒక పక్క బాధపడేవాళ్ళం. ఈరోజు బీహార్ నుంచి జరుగుతున్నాయట, ఎందుకంటే పోలీస్ డిపార్ట్మెంట్ ఎక్కడైనా కానీ లా అండ్ ఆర్డర్ అనేది వివక్ష లేకుండా కంట్రోల్ చేయాలి. వాళ్ళ అడ్డం పెట్టుకొని వైసీపీ కార్యకర్తలు చేస్తున్నారంటే బీహార్లో కంటే ఎక్కువ జరుగుతున్నాయి. ఇక్కడ ఈ అసమర్థత ముఖ్యమంత్రి లా అండ్ ఆర్డర్ కంట్రోల్ చేసేదారు. ఈ రాష్ట్రంలో ఎన్ని విషయాలు జరుగుతున్నాయనేది ఒకసారి మనం ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది.
కూతవేటు దూరంలో డీజీ బాబ్స్ దగ్గర ఇంత దహనకాండ జరిగితే సామాన్యమైన గ్రామాల్లో కార్యకర్తలు సామాన్య కార్యకర్తలు ఎట్లా ప్రతిపక్షంలో పనిచేయాలి? మండల నాయకులు గ్రామ నాయకులు కానీ మండల నాయకులు కానీ నియోజకవర్గ నాయకులు కానీ ఈ భయభ్రాంతులు చేయడానికే ఇలాంటివి చేస్తారా చేస్తున్నారా? గవర్నర్ గారు దీనిపై తక్షణమే దాన్ని విచారణ చేయించి దాన్ని ఒక రిపోర్ట్ తీసుకొని దీని మీద చర్యలు తీసుకొని కేంద్రానికి పంపించాల్సిందిగా మేము డిమాండ్ చేస్తున్నాం. ఈ రాష్ట్రానికి రాష్ట్రంలో ఇలాంటివి ఇట్లే జరుగుతూ ఉంటే కదా తప్పనిసరిగా రాష్ట్రపతి పాలన కూడా పెట్టాల్సిన అవసరం ఉన్నదని మా వినవి.